కీలక ఉద్యోగులకు సంబంధించి హైకోర్టు, రాష్ట్రంలో కీలక ఉద్యోగులకు సంబంధించి హైకోర్టు అయితే అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. ముఖ్యంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థినులు, వసతి గృహాల్లో బాలికల భద్రత విషయంలో సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చిందనమాట. వసతి గృహాల్లో చేపట్టేసిన చర్యలపై కూడా ప్రభుత్వం అయితే నివేదించింది. ముఖ్యంగా ఉద్యోగులు దీనికి సంబంధించి బాధ్యత వహించాలని చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే ఎవరైతే ఉపాధ్యాయ ఉద్యోగులు ఉంటారో వారైతే దీనికి సంబంధించి బాధ్యత అయితే వహించాలని చెప్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్పై ఉందన్నారు. ఓ గురుకుల పాఠశాలకు చెందిన ఓ బాలికతో 2011 సంవత్సరంలో అనుచితంగా ప్రవర్తించిన వాచ్మెన్ సర్వీస్ నుంచి అధికారులు తొలగించడాన్ని సమర్థించారు. తాను సర్వీస్ నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ ఆ వాచ్మెన్ దాఖలు చేసిన వాద్యాన్ని అయితే కొట్టేశారు. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఏది ఏమైనా సరే ఇక్కడ విద్యార్థులకు సంబంధించి భద్రత కలిగించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే, ప్రిన్సిపాల్దే. సో వారే చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి హైకోర్టు అయితే కీలక తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు. దాదాపు 3 లక్షల పైన ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారందరికీ కూడా ఈ తీర్పును అయితే సో శిరాశాసనంగా అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది మనకు అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి.